వరంగల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతని వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే 4 రోజుల పాటు పోలీస్ కస్టడీలో సైఫ్ ను విచారించిన పోలీసులు మరో 2 రోజుల పాటు రిమాండ్ ని పొడిగించాలని కోర్టును కోరారు. ఇక పోలీసుల నిర్ణయాన్ని జడ్జి నిరాకరించడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు సైఫ్ ను ఖమ్మం జైలుకు తీసుకెళ్లారు. అంతకుముందు ప్రీతిది హత్యనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో సైఫ్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. ఇక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా 4 రోజుల కస్టడీకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ప్రీతి ఆత్మహత్య కేసులోని అన్ని అనుమానాలను తీరుస్తామని వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఈ కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫోర్సెనింగ్, పోస్ట్ మార్టం రిపోర్టులు కావాలి. ఇక టాక్సికాలజీ రిపోర్ట్ ద్వారా కేసు ఫైనల్ కాదు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాకే అన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఇక మరో 2 రోజులలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. అటు ఈ కేసులో షాకింగ్ నిజాలు బయట పెట్టారు వైద్యులు. ప్రీతి బాడీలో ఎలాంటి విషవాయువులు, విష పదార్థాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. ఆత్మహత్య కేసును అనుమానాస్పదంగా మృతిగా కేసు మార్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్టులో వెల్లడించారు. గుండె, కాలియం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విష పదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ ఇచ్చారు. వరంగల్లో మెడికో ప్రీతి ఆత్మహత్యత్వం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సై పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతన్ని వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇప్పటికే 4 రోజుల పాటు పోలీస్ కస్టడీలో సైఫ్ ను విచారించిన పోలీసులు మరో 2 రోజుల పాటు రిమాండ్ ను పొడిగించాలని కోర్టు కోరారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఘటనపై మరోసారి స్టేట్మెంట్ రికమెండ్ చేశారు అని తండ్రి అంటున్నారు, మరి ఎంతవరకు నిజం? పర్వీన్, మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన లోపల అటు వేధింపులే కారణమంటూ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ పోలీస్ కస్టడీలో 4 రోజుల పాటు కూడా విచారించారు. అయితే విచారణ 4 రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత కూడా పోలీసులు పూర్తిగా ఒక కంక్లూజన్ కి అయితే రాలేక 4 రోజుల కస్టడీ ముగియడంతో నేడు అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వరంగల్లోని SC/ST బెంచ్ ముందు అయితే హాజరుపరిచారు. మరోవైపు మరో 2 రోజుల పాటు కస్టడీ పొడిగించాలి, మరింత కీలకంగా విచారణ చేయాలంటూ కూడా సెషన్ జడ్జి ను కోరడంతో కూడా ఆయన రేపటికి వాయిదా వేయడంతో అతన్ని ఖమ్మం జైలుకైతే తరలించారు. మొత్తంగా నిన్న టాక్సికాలజీకి సంబంధించిన రిపోర్ట్ రావడంతో కూడా పూర్తిగా ఈ యొక్క ప్రీతి ఆత్మహత్య ఘటన మాత్రం ఒక జటిలంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకుని ఉండొచ్చు అంటూ కూడా మొదట ఏదైతే విషయం చెప్పడం జరిగిందో, ప్రస్తుతానికి తనకు వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ కూడా పూర్తిగా ప్రీతి బాడీ లోపల పూర్తి ఆర్గాన్స్ లోపల కూడా ఎటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ లేవంటూ కూడా టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చింది. అయితే దీనిపై కూడా సిపి రంగనాథ్ కొద్దిగా ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అటు రిపోర్ట్స్ తో పాటు ఇక్కడ విచారణ పోలీసులు చేసిన విచారణలో పూర్తిగా అటు భిన్నంగా వచ్చేటువంటి విషయాల కారణంగా కూడా అసలు ఏం చేయాలంటూ కూడా అటు డీజీపీని కావడం జరిగింది. డీజీపీతో పూర్తిగా ఆయన ఈ వచ్చినటువంటి రిపోర్ట్స్, వీళ్ళు ఇంక్వైరీ చేసిన రిపోర్ట్స్ తో పాటుగా పూర్తిగా అటు డీజీపీకి వివరించడం జరిగింది. దీంతో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి పోలీసు దానిపై కూడా ఆ ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ కోసం అయితే టాక్సికాలజీ రిపోర్ట్ తండ్రికి ఎందుకు ఇవ్వలేదు? పర్వీన్, టాక్సికాలజీ రిపోర్ట్ కూడా కేసు కొంచెం సంచలనం సృష్టించిన కేసు కావడంతో కూడా పూర్తిగా అటు మీడియాకు అటు బయట వ్యక్తులకు కూడా ఎవరికి థర్డ్ పర్సన్స్ కి రిపోర్ట్ పోవద్దంటూ కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో కూడా టాక్సికాలజీ రిపోర్ట్ కూడా పూర్తిగా
ఆఫీసర్ గా ఉన్నటువంటి ఏసీపీ వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ కా టాస్కర్ రిపోర్ట్ అనేది ఈ రిపోర్ట్ ను ఆ ప్రీతి తల్లిదండ్రులకు కూడా అందించడానికి కూడా పోలీసు అయితే నిరాకరించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రీతి తల్లిదండ్రులు హత్యగా వారైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రిపోర్ట్ మళ్ళీ వారి చేతిలోకి వెళ్తే ఆ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆ ప్రీతి తల్లిదండ్రులు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రిపోర్ట్ వారి చేతిలోకి వెళ్తే మాత్రం మరి బయట వ్యక్తులకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదటి దశలోనే ఉంది, పూర్తిగా కంక్లూజన్ రాకపోవడంతో ఈ యొక్క రిపోర్ట్స్ బయటికి వెళ్తే మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి, గుర్తు చేయాలంటూ అటు బీజేపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎంఆర్పీఎస్ ఎల్హెచ్పిఎస్ సంఘాలు కూడా ఆ ర్యాలీలు నిర్వహిస్తూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రిపోర్ట్ కనుక బయటికి వెళ్తే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రీతి తండ్రి నరేందర్ కూడా తాత్కాలిక రిపోర్ట్ మాకు అందలేదు, అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు, ఇది హత్య అంటూ ఇప్పటికీ ఆ ప్రీతి తండ్రి నరేందర్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా నిన్న ఆ తాత్కాలిక రిపోర్ట్ అందిన తర్వాత పోలీసులు ఈ 4 రోజులు సైఫ్ ను కస్టడీలో విచారించినటువంటి విషయాలు కొంత కాంట్రడిక్ట్ గా ఉన్నాయి. దీంతో మళ్ళీ నిన్న అసలు ఎందుకు రిపోర్ట్స్ ఇంత లేట్ అవుతున్నాయి, ఎందుకు విచారణ లేట్ గా జరుగుతుంది, అంటే దీనికి కారణం ఏంటంటే ప్రీతి గత నెల 22 సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే భావిస్తున్నారు. అప్పటి నుంచి కూడా తనకు ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగింది. అయితే తను ఎమర్జెన్సీ చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఆమెకు అప్పుడు టాక్సికాలజీ సంబంధించిన రిపోర్ట్ సంబంధించి అప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించింది. అప్పుడు ఆమె ఐసీయూలో చికిత్స పొందడంతో కూడా ఆ తన పరిస్థితి ఏ విధంగా చెప్పలేని పరిస్థితి ఉండడంతో కూడా అప్పుడైతే వైద్యులు అయితే టాక్సికాలజీ సంబంధించిన శాంపిల్స్ అయితే తీయలేదు. అది తర్వాత తనకు ఆ పరిస్థితి విషమంగా ఉంది, ఈమెకు బెటర్ చికిత్స అవసరం అంటూ నిమ్స్ కు పంపించిన తర్వాత ఆమెకు ఆ సంబంధించినటువంటి అటు సిటీ చేస్తో పాటు ఆ పూర్తి బ్లడ్ శాంపిల్స్ అక్కడ నుంచి ఆ ట్రోపోనిన్ సంబంధించినటువంటి లెవెల్స్ సంబంధించిన రిపోర్ట్స్ కావాలంటూ కూడా వైద్యులు ఆ స్పెషలిస్ట్ టీమ్ చెప్పడంతో నిమ్స్ దగ్గరే తనకు సంబంధించిన శాంపిల్స్ తీశారు. అయితే ఈ శాంపిల్స్ కూడా దాదాపుగా వారం నుంచి 15 రోజులు సమయం పడుతుండడంతో కూడా ఆ తను చనిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు రిపోర్ట్ అది నిన్ననే ఈ టాక్సికాలజీ రిపోర్ట్ అనేది. మరోవైపు ప్రీతికి సంబంధించిన అన్ని ఆర్గాన్స్ కూడా వరంగల్ ఎంజిఎం లో ఉన్నప్పుడే పూర్తిగా 90% కొలాప్స్ అయ్యాయంటూ కూడా వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆ యొక్క ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటి రీజనరేట్ కావాలి, అవి కొంచెం బెటర్ కండిషన్ కి వచ్చాక శాంపిల్స్ తీసుకున్నామంటూ కూడా నిమ్స్ వైద్యులు అయితే వేచి చూసినప్పటికీ కూడా 5 రోజులు చికిత్స పొందినప్పుడు కూడా ఎటువంటి బెటర్మెంట్ కనిపించకపోవడంతో కూడా నిమ్స్ వైద్యులు అయితే ప్రత్యేకంగా ఆ యొక్క శాంపిల్ సేకరించారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు అయితే సిద్ధం కాలేదు. ఎందుకంటే ఆ పూర్తి అవయవాలు అయితే ఏవైతే లంగ్స్ పర్వీన్ వేణు సమగ్ర దర్యాప్తు జరుగుతుందా ప్రీతి కేసులో? అంటే మొత్తంగా ఇప్పటి వరకు అయితే ఆ ప్రీతి విషయం లోపల ప్రీతి తల్లిదండ్రులు హత్య అంటూ చేస్తున్నారు ఒక ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆ సూసైడ్ తన వేధింపుల కారణంగా సూసైడ్ అంటూ కూడా వివిధ సంఘాలు చెప్తున్నాయి. ఈ కోణం లోపల పోలీసులు కూడా ఇప్పటికే సిపి రంగనాథ్ కూడా ప్రజలకైతే ఆయన ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయం లోపల ఎటువంటి అనుమానాలకు తావియలేదు, మేము నిష్పక్షపాతంగా కూడా మేమైతే చర్యలు అయితే తీసుకుంటున్నాం, పూర్తి స్థాయి అటు ఎంక్వైరీ అయితే జరుగుతుంది, ఆ ఏసీపీ ఎంక్వైరీని అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. మొత్తానికి దీనికి సంబంధించి మా మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ తో పాటు అటు టాక్సికాలజీ ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఇది ఆత్మహత్య హత్య అనే ఇంకా నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటికి కూడా అటు ఆత్మహత్య అని మేము కూడా ఆ మిందిని పూర్తిగా చెప్పడం లేదు, హత్య అని కూడా చెప్పలేము. ఏదైనా కూడా కొంత సంయమనం పాటించాలి. రాజకీయ నాయకులు అయితే ఈ వ్యవహారాన్ని ఆ రాజకీయాలకు అవసరంగా వాడుకుంటూ ప్రీతి తల్లిదండ్రులు రెచ్చగొడుతున్నారు. మరో వైపు శాంతి భద్రత సమస్యలు కూడా సృష్టిస్తున్నారు. దీనిపై ఎటువంటి అపోహలు కూడా ఎవరు పెట్టుకోవద్దంటూ కూడా వరంగల్ సిపిఐ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సందర్భం లోపల ఈ విచారణ కూడా పూర్తి స్థాయి లోపల నిష్పక్షపాతంగా జరుగుతుండ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ వ్యవహారం కూడా ఏం జరుగుతుంది అనే దానిపై ఇప్పటికైతే పబ్లిక్ ఈ ప్రీతికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఏ పబ్లిక్ డొమైన్ కావచ్చు థర్డ్ పార్టీ కూడా ఆ యొక్క విచారణ సంబంధించిన విషయాలు కూడా వెల్లడించట్లేదు. ఎందుకంటే దీని ఒక విచారణ విషయాలు కనుక బయటకు వస్తే మాత్రం ఎవరైనా ఒత్తిడి కొరే అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉండడంతో కూడా పూర్తి స్థాయి పారదర్శకంగా అసలు ఏం జరిగిందని నిజ నిర్ధారణ చేస్తామంటూ కూడా సిపిఐ చెప్తున్న నేపథ్యం లోపల ఇప్పటికే ఒత్తిడి అటు ప్రజా సంఘాల నుంచి అటు వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా దీనిపై నిష్పక్షపాతంగా మేము ఇస్తాము. ఒకవేళ మేము విచారణ పూర్తి చేసిన తర్వాత దీనిపై అనుమానాలు ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వెళ్ళొచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం లోపల కూడా పూర్తి స్థాయి లోపల విచారణకు సంబంధించి ఎటువంటి అవగతవక లేకుండా అయితే సిపిఐ రంగనాథ్ సొంతంగా తానే పర్యవేక్షిస్తూ అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణు.